వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం చెప్పండి. ఓకే, చిరంజీవి గారు ముఖంలోంచి ఫస్ట్ ఒక స్మైల్ వచ్చేస్తుందండి సార్ని చూడగానే, అది ఆప్యాయత అనుకోండి ఏదైనా అనుకోండి. ఓకే, బాలకృష్ణ గారు. నేను ఆయనతో అసలు ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదండి, ఎప్పుడు కలవలేదు, ఆయన ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. నాగార్జున గారు. ఏమో ఆయన ఏజ్ వచ్చినా ఆయనలాగా ఉండాలని కోరిక, మరి ఉంటామో లేదో తెలీదు. ఓకే, వెంకటేష్ గారు. ద మోస్ట్ హంబల్ అండి సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి నా కలవాలండి ఆయన్ని సార్ని. సో ఏం నచ్చుతుంది పవన్ కళ్యాణ్ గారు? చాలా డౌన్ టు అర్త్ ఉంటారు. నేనేమనుకుంటానంటే ఫస్ట్ నుంచి, అరే ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఆయన అభిప్రాయాలు కానివ్వండి, ఆయన ఆలోచన విధానం కానివ్వండి, నేను చాలా వరకు రిలేట్ అవుతాను సార్ తోటి. ఇప్పుడు ఆయన, ఇప్పుడు నాకు ఇష్టం, ఒక ఇండ్లు ఉంటే వెనక పెరట్లో రెండు గేదెలు ఉండాలి, రెండు ఆవులు ఉండాలి, నెమ్మలు ఉండాలి, పిచ్చుకలు పోవరాలు ఉండాలి. సార్ కూడా ఫస్ట్ నుంచి, నాకు ఫస్ట్ నుంచి ఇష్టం అది. సో నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, బట్ నేను ఆయన్ని ఇంటర్వ్యూ చూసినప్పుడల్లా అనిపిస్తుంది, అరే నాకు కూడా ఇదే కదా ఇష్టం. సో చాలా రిలేట్ అవుతాను సార్ తోటి నేను. ఓకే, వ్యక్తిగతంగా ఆయన ఆయన ఇంట్రెస్ట్, ఆయన హాబీస్ కానివ్వండి ఆయన. సో నాకు ఇష్టం, బాగా ఇష్టం అండి నాకు. మహేష్ బాబు గారు. సార్ తోటి సార్ని నేను ఎప్పుడో వంశీ ఏదో మూవీ ఉన్నట్టుంది సార్, వంశీ అని. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా సెలెక్షన్స్కి వెళ్ళానండి, ఒకసారి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్పాను అంతే. బట్ ఆయన సినిమాలు ఇష్టపడతాను, రెగ్యులర్గా చూస్తాను సార్ మూవీస్ వెళ్తాను. సో జూనియర్ ఎన్టీఆర్ వెరీ టాలెంటెడ్ అండి. చైల్డ్ ఆర్టిస్ట్ నేను యాక్చువల్లీ రామాయణం చేయాల్సింది, బాలరామాయణం నేను వెళ్ళాను కూడా, బట్ ఎందుకు నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు. సో అప్పుడు ఎన్టీఆర్ గారిని చూశాను, నాకంటే పెద్ద, బట్ అప్పుడు చూశాను. సో వెరీ టాలెంటెడ్ అండి, వెరీ టాలెంటెడ్. ఓకే, రామ్ చరణ్. చిరంజీవి గారి పేరుని ఆల్మోస్ట్ నిలబెడుతున్నారండి. ఓకే, సో తండ్రికి తగ్గ కొడుకు. ఓకే, ప్రభాస్. బిగ్ బూమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, ఆల్ ఇండియా వైడ్ కానివ్వండి, వరల్డ్ వైడ్ కానివ్వండి, వెరీ బిగ్ బూమ్. అల్లు అర్జున్. అల్టిమేట్లీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ గాయ్. నవరసాలు ఆయన దగ్గర ఉన్నాయండి. ఓకే, అన్ని డాన్స్. ఓకే, ఏడిపించగలరు, నవ్విచ్చగలరు డాన్స్తో కూడా. ఓకే, విజయ్ దేవరకొండ. లేటెస్ట్ సెన్సేషన్ ఏముందండి, భయంకరం లేటెస్ట్ సెన్సేషన్ ఆయన. సార్ ఈజ్ వెరీ టాలెంటెడ్, ఆయన విజయ్ గారు. ఏమో నాకు ఆయన్ని చూస్తే కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ కానివ్వండి అన్నీ. సో మేబీ నేను అనుకోవడం ఏంటంటే హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్టార్ ఇన్ ఫ్యూచర్ డేస్. ఓకే, డ్రీమ్ రోల్? నాకు ఎప్పటికైనా ఒక పితామగన్ లాంటి మూవీ చేయాలన్నా అండి. రోల్ మోడల్? చిరంజీవి గారు, ఆబ్వియస్లీ చిరంజీవి గారు. ఎలా మాట్లాడాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. మేమందరం అంటే ఎవరో ఒక హీరో ఏదో ఒక సందర్భంలో స్టేజ్ మీద దొరికేస్తుంటారు, ఏదో ఒకటి మాట్లాడేసి. ఇప్పటి వరకు ఒక వజ్రోత్సవాల్లో తప్ప చిరంజీవి గారు ఎప్పుడూ ఎక్కడా దొరకలేదు మైక్ మీద. ఆయనని ఆయన ఇంకొకరిని కించపరుస్తూ మాట్లాడడం కానివ్వండి, లేదా హిట్ కొట్టగానే స్టేజ్ మీద గర్వంగా మాట్లాడడం కానివ్వండి, సార్ దగ్గర నేను ఇప్పటిదాకా చూడలేదు. ఆయన దగ్గర అదొక ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని మా నాన్నగారే చెప్తుంటారు, నువ్వు 4 సార్లు బాబు రేపు ఏదో ఒక హిట్ పడిందనుకో, గురుగారు ఇంటర్వ్యూస్ చూడు తెలుస్తుంది, ఆ హంబుల్నెస్ అయ్యి నువ్వు ఆ రేంజ్కి వెళ్ళాలి అనుకుంటే తీసుకో, లేదు అందరిలాగే నాకు హిట్ పడంగానే నేను కూడా నా వేలో నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంటాను స్టేజ్ల మీద అంటే నీ ఇష్టం, షార్ట్ లైఫ్ ఉంటుందని చెప్తారు. సో కంప్లీట్లీ సార్. ఓకే, మీరు చూసిన సినిమాలో ఇప్పటి వరకు బెస్ట్ మూవీ అంటే? ఎగ్జాంపుల్ సాగర్ సంగమం. నా దృష్టిలో బెస్ట్ అంటే అవేనండి. సో కంటెంట్ బేస్డ్ ఉన్న మూవీస్ డెఫినెట్గా బెస్ట్ మూవీస్ అవుతాయి, నిలిచిపోవాలి చరిత్రలో, నిలిచిపోవాలి. ఓకే, మోస్ట్ అవైటెడ్ మూవీ? నాకా అండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటున్నారా? ఎప్పుడు? నేను సైరా కోసం వెయిట్ చేస్తున్నాను, గురుగారి మూవీ కోసం. ఈ సినిమా అనవసరంగా చేసా అనుకున్న సినిమా ఏదైనా ఉందా? బాబోయ్ చాలా, నేను జయం తర్వాత నేను చేసిన హీరోగా చేసిన ప్రతి సినిమా అలాగే అనుకున్నాను, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు, ప్రతిదీ అనుకున్నాను, అనవసరంగా చేశాను. ఇప్పుడు నుంచి అవసరంగా చేస్తున్నాను అని అనుకుంటున్నానండి. అనవసరంగా చేసిన పాట అయిపోయింది, ఆ బ్యాడ్ టైం అయిపోయింది అని అనుకుంటున్నాను, ఇంకా ఫేజ్ మొత్తం అయిపోయింది అనుకుంటున్నా. లెట్స్ చూద్దాం. హార్డ్ వర్క్ అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు? విక్రమ్ సార్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కోసం ఆయన ఏమైనా చేస్తారు, ఒక 20-30 కేజీలు తగ్గమన్నా తగ్గిపోతారు, పెరగమన్నా పెరిగిపోతారు, అలా ఉండాలండి ఆర్టిస్ట్ అంటే. సార్ని నేను నాకు చాలా ఇష్టం విక్రమ్ సార్, ఆయన ఎప్పటికైనా కలవాలి వీలుంటే. ఆయన్ని డైరెక్ట్ చేయమంటే నేను, చిరంజీవి సార్ తర్వాత విక్రమ్ సార్ని డైరెక్ట్ చేయమంటే
నేను ఆయనకు ఒక కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ రాసుకుని వెళ్తాను ఆయన్ని. నాకు నచ్చదు, ఆయన హ్యాండ్సమ్గా చూపించలేను నేను. ఆయనలో ఉన్న ఆర్టిస్ట్ బయటికి రావాలంటే పితామగన్ లాంటి కంటెంట్స్. సో మీ లైఫ్లో ఏదైనా మూడు విషయాలు లేకుండా ఉంటారు అని అంటే ఏంటవి? లేకుండా ఉండటం అంటే సినిమా మళ్ళీ సినిమా లేకుండా ఉండలేరు. 2018లో జరిగిన మీకు బెస్ట్ అండ్ గుడ్ మూమెంట్? దిక్సూచి స్టార్ట్ చేయటం అండి. ప్రొడ్యూసర్ దొరకడం, ముందు ప్రొడ్యూసర్ దొరకాలంటే ఆషామాషి కాదు. ప్రొడ్యూసర్ని పట్టుకొని కన్విన్స్ చేసి డబ్బులు పెట్టించి, ఈ మధ్యలో చాలామంది చక్కగా బొగ్గేద్దామని చూస్తుంటారు, పొగేసేద్దామని, అవన్నీ తట్టుకొని నిలబడి సినిమా ఫస్ట్ కాపీ తీసుకొచ్చి దాన్ని రిలీజ్ చేయటం. 2018లో స్టార్ట్ చేశాను, April 19, 26th సినిమాని రిలీజ్ చేస్తున్నాను. ఇది ఒక పెద్ద థింగ్ నా లైఫ్లో. మీరు లాస్ట్ టైం గూగుల్ చేసిన న్యూస్ ఏంటి? లాస్ట్ టైం గూగుల్ చేసిన న్యూస్, నా సెన్సార్ సినిమా అప్డేట్ చూసుకున్నానండి, ఎక్కడి దాకా వచ్చింది అప్లికేషన్ స్టేటస్ అని. ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నా చెప్పలేని పర్సన్ ఎవరైనా ఉన్నా ఈ సినిమా దెబ్బకి అలా చాలామంది తయారయ్యారు. బట్ మా నాన్నగారు ఎప్పుడు క్వైట్ అండ్ కామ్గా ఉండమంటారు. సో కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అంటారు కదా, అది అలా వెనక్కి వచ్చేసి అందరూ కామ్ అయిపోయి కూర్చున్నారు. పాపం అందరు చాలా ట్రై చేశారు పాపం ఎట్లయినా డ్యామేజ్ చేద్దామని. బట్ బై గాడ్ గ్రేస్ దేవుడే ఉన్నాడు, మనుషులు ఎంతండి, దేవుడు మనతో ఉంటే మనుషులదే ఉంది. ఎవరినైనా మోసం చేశారా? నేనా? అయ్యో, నా ముఖం ఇందాక చెప్పాను కదా, ఈ లవ్వులు మోసాలు బంకులు ఇలాంటివన్నీ నా ఫేస్కి. నేనైతే ఎవరిని, నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని మోసం చేయలేదండి. ప్రతి మనిషికి ఆపర్చునిటీ నేను ఇద్దామని అనుకుంటాను. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళకి నేను హెడ్ క్రాసెస్ వెళ్ళిపోయాను తప్ప ఎప్పుడు. దేని గురించి అయినా రిగ్రెట్ ఫీల్ అవుతారా? రిగ్రెట్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. గిట్టీ చదువుకోలేదని రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను. బట్ చదువుకొని 9 to 6 జాబ్ చేసే క్యాండిడేట్ని కాదు. బట్ గిట్టీ చదువుంటే బాగుండేది, కనుక డిగ్రీ ఉంటే అంటే స్ట్రాంగ్ ఏ ఉంటే బాగుండేదని ఫీల్ అవుతుంటాం. అది ఒక్కటి తప్ప ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్గా దిక్సూచి గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఖచ్చితంగా వెళ్ళి చూడండి ప్లీజ్. సో ఇదే చెప్తాను ష్యూర్గా, ష్యూర్ షార్ట్గా చెప్తాను. మీకు 2 hours రన్ టైం, 120 minutes. ఒక్క నిమిషం కూడా నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనే ఒక ఫీలింగ్లో మీరు ఎవ్వరూ ఉండరు. ష్యూర్ షార్ట్గా మీకు నచ్చుతుంది. ట్రైలర్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, చూడకపోతే వెళ్ళి చూడండి దిక్సూచి ట్రైలర్ అని. కంటెంట్ డెఫినెట్గా మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది, థ్రిల్ చేస్తుంది, నచ్చుతుంది. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి చూడమని. ష్యూర్ షార్ట్గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ అని మేము ఆల్రెడీ ప్రీమియర్ చూసారు అందరు ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఒకటే మాట, ష్యూర్ షార్ట్గా నిలబడుతుంది. సో వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చూస్తే హ్యాపీ అండి. సో ఫ్యామిలీస్తో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు మూవీ. దిక్సూచి యాజ్ అ డైరెక్టర్గా మీకు హీరోగా మంచి పేరు తీసుకొచ్చి మంచి సక్సెస్ ఇచ్చి బోల్డ్ సినిమాలు మీరు డైరెక్ట్ చేయాలి, యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.